హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు మిస్టర్ హాలీవుడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అడవిలో హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా ముందుగా సూపర్ మారియో బ్రూస్ మూవీ గురించి మాట్లాడుకున్నాం. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 100 మిలియన్. ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి 200 మిలియన్. ఇంకా ఈ మూవీ ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర 1 బిలియన్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ తన యొక్క డొమెస్టిక్ గ్రాస్లో 490 బిలియన్స్ వరకు అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ 2023 హైయెస్ట్ మూవీలో ఈ మూవీ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి గ్యారెచ్ డైరెక్షన్లో వచ్చిన ద కోవెనెంట్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 55 మిలియన్. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మీద అంత ఐడియా లేదు, కానీ మాక్సిమం ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ వచ్చేసి 90 మిలియన్స్ నుండి 100 మిలియన్స్ వరకు మధ్యలో అయితే ఉంటుంది. ఇంకా ప్రెజెంట్ అయితే ఈ మూవీ తన బాక్స్ ఆఫీస్ దగ్గర 12.3 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఈ విధంగా చూసుకుంటే ఈ మూవీ తన బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఇంకొక 80 మిలియన్స్ అయితే కలెక్ట్ చేయాలి. మేబీ ఈ మూవీ 80 మిలియన్స్ కలెక్ట్ చేయడం కాస్త కష్టమని చెప్పుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ఫ్లాప్ అయితే నిలిచింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ద పోస్ట్ ఎగ్జోసిస్ట్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 18 మిలియన్. ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి 36 మిలియన్. ఇంకా ఈ మూవీ తన డొమెస్టిక్ గ్రాస్లో 18 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 61.1 మిలియన్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్గా అయితే నిలిచింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మాఫియా మామ. ఈ మూవీ బడ్జెట్ తెలియదు, బ్రేక్ ఈవెన్ కూడా తెలియదు. ఇంకా అదేవిధంగా ఈ మూవీ డొమెస్టిక్ గ్రాస్ కూడా తెలియదు, కానీ ఈ మూవీ తన బాక్స్ ఆఫీస్ దగ్గర 4.6 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి రెన్ఫీల్డ్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 65 మిలియన్. ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి 120 మిలియన్. ఇంకా ఈ మూవీ తన డొమెస్టిక్ గ్రాస్లో 16.4 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 22.4 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్గా అయితే నిలిచింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి జాన్ విక్ చాప్టర్ 4 మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 100 మిలియన్. ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి 220 మిలియన్. ఈ మూవీ తన డొమెస్టిక్ గ్రాస్లో 176.2 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 402 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ టూపర్ హిట్గా అయితే నిలిచింది. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిర్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 90 మిలియన్. ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి 50 మిలియన్. ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ 75 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ తన డొమెస్టిక్ గ్రాస్లో 43.6 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సూపర్ హిట్గా అయితే నిలిచింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి డంజన్స్ అండ్ డ్రాగన్స్ మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 150 మిలియన్. ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి 280 మిలియన్. ఇంకా ఈ మూవీ తన డొమెస్టిక్ గ్రాస్లో 88.2 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ తన బాక్స్ ఆఫీస్ దగ్గర 194.2 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఈ మూవీ తన బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్గా నిలవడానికి ఇంకొక 90 మిలియన్స్ అయితే కలెక్ట్ చేయాలి. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం ఈ మూవీ 200 మిలియన్స్ వరకు కానీ కలెక్ట్ చేసే అవకాశం ఉందని మనకైతే తెలుస్తోంది. ఈ విధంగా చూసుకుంటే ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ఫ్లాప్గా నిలిచే అవకాశం ఉందన్నట్టుగా మనకైతే తెలుస్తోంది. దీని తర్వాత మూవీ వచ్చేసి చెవాలియర్. ఈ మూవీ బడ్జెట్ తెలియదు, బ్రేక్ ఈవెన్ తెలియదు అండ్ డొమెస్టిక్ గ్రాస్ కూడా తెలియదు, కానీ ఈ మూవీ తన బాక్స్ ఆఫీస్ దగ్గర 2.8 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి సుజుమే అనే ఒక యానే మూవీ. ఈ మూవీ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ అండ్ డొమెస్టిక్ గ్రాస్ మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం 301.2 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా 2022 జపనీస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్లో ఈ మూవీ సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. ఇంకా జపనీస్ యొక్క ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్లో ఈ మూవీ 4th ప్లేస్లో అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి సీసు. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 6.6 మిలియన్. ఇంకా ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి 10 to 12 మిలియన్స్ అయితే ఉంటుంది. ఇంకా ప్రజెంట్ అయితే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 5.4 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ తన యొక్క డొమెస్టిక్ గ్రాస్లో 3.3 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా రీసెంట్గానే April 28 ఈ మూవీ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. సో ఇంకొక 1 or 2 వీక్స్లో ఈ మూవీ తన యొక్క బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ వచ్చేసి ఈవిల్ డెడ్ 5 ఈవిల్ డెడ్ రైజ్. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 15 మిలియన్. ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేసి 25 to 30 మిలియన్. ఇంకా ఈ మూవీ ఇప్పటికే డొమెస్టిక్ గ్రాస్లో 44.4 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 86.5 మిలియన్స్ అయితే కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ హిట్గా అయితే నిలిచింది. సో ఓవరాల్గా రీసెంట్గా వచ్చిన మూవీస్ యొక్క బాక్స్ ఆఫీస్ సపోర్ట్ గురించి మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.